కర్నూలు జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన యురేనియం ప్రాజెక్టు వల్ల బాధిత గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని శివసేన కడప జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా వేముల మండలం యురేనియం బాధిత గ్రామమైన తుమ్మలపల్లిలో శివసేన పార్టీకి చెందిన కడప జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తిరిగి ప్రాజెక్టు విస్తరణ పనులను చేపట్టేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వచ్చే నెల చేపడుతుందన్నారు. ఆలోపు గతంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తిస్థాయిలో నెరవేర్చిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలా లేని పక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. బాధిత గ్రామాల్లో భూములు కోల్పోయిన అర్హులైన వారికి యువతకు ఉద్యోగాలు కల్పించాలని, లేని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయపరంగానే పోరాడతామని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం గ్రామాన్ని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద తీసుకుని నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించాలని తుమ్మలపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. మన లోకల్ వాళ్ళకి ఇవ్వడం లేదు, నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. అవి కూడా చాలా పెద్ద సమస్యగా మారింది మన ఊర్లో అన్ఎంప్లాయ్మెంట్ కింద. దాన్ని కూడా మనం పరిష్కరించుకోవాలా. ఇంకా ఇక్కడ షాప్ పెట్టిన తర్వాత మాత్రం మళ్ళీ చాలా తీవ్రంగా ఉంటుంది మన పరిస్థితి. సో అందరం కలిసికట్టుగా పోరాడి మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. ముఖ్యంగా మరాల్సింది మూడు సమస్యలు ఉన్నాయి మన ఊరికి. ఒకటి ఏంటంటే మనకు ఇక్కడ భూమి తీసుకుంది విషయాలు, అందులో 50% మాత్రమే మనకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సింది డీకేటీ కానీ మిస్ ఇంగ్లాండ్ కానీ ఏదైనా కానీ వాడికి ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. వాడి గురించి మనం అడుగుతుంటే వాళ్ళు మన ప్రాబ్లమ్స్ అన్ని పెడచాన పెట్టడం జరుగుతుంది. దాని గురించి మనందరం మన ఊరి గురించి మనం పిల్లల గురించి మనం పోరాడాలి. ఇంకోటి వచ్చేసి మనకు ప్లాంట్కు ఉండేది 1 కిలోమీటర్ దూరే ఉంది. ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది మన ఊరే తుమ్మలపల్లి. ఆ పొల్యూషన్ కానీ పొగ కానీ వాటర్ కానీ ఏదైనా పొల్యూషన్ అయితే మనకే అవుతుంది. అది కూడా రీసెంట్గానే మనకి ఇక్కడ డిక్లైన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంతకు ముందే మనకు ఫ్యాన్ హౌస్ ఉంది, అది మీరు చూసి ఉంటారు. ఫ్యాన్ హౌస్ బ్లాస్ట్ అయినప్పుడు ఆ పొగ అంతా మనం ఎన్నోసార్లు పిలుచుకుంటాం, మీకు అక్కడ గుర్తుండి ఉంటారు. ఆ పొల్యూషన్ విచారణ కూడా వాళ్ళు మన గురించి పెడతారు. అదొకటి. తర్వాత మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫ్యాక్టరీ పెట్టింది ఎందుకంటే మన పిల్లలు మనము మన భవిష్యత్తు బాగుంటుందని మనం ఫ్యాక్టరీ పెట్టాం. ఇప్పుడేమైంది, మన పిల్లల భవిష్యత్తు లేకుండా పోతుంది. అలాంటప్పుడు మనకి ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటారని మనం ఆ రోజు రాజకీయ ఫ్యాక్టరీ పెట్టింటే పెట్టించాం. కానీ ఇప్పుడు ఏముంది, మన పిల్లల భవిష్యత్తు లేకుండా పోతుంది. ఎందుకు పోతుంది అంటే పిల్లలు చాలా మంది కొంతమంది విషయాలు ఉద్యోగాలు చేస్తారు, కొంత ఎస్ఎంఎస్ ఉద్యోగాలు చేస్తున్నారు, ఊరు వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా. కొంతమంది చదువుకున్న పిల్లలు ఖాళీగా ఊళ్ళో తిరుగుతున్నారు, లేబర్ కాంట్రాక్ట్ కింద పనిచేయడానికి పోతున్నారు. అది కూడా ఏంది, సంవత్సరాల తరబడి వాళ్ళ చుట్టూ తిరిగి పొలిటికల్ లీడర్తో సపోర్ట్ చేస్తే తప్ప కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా మనకు దొరకడం లే. ఆయన మన ఊర్లో ఫ్యాక్టరీ పెట్టుకొని మనం కాంట్రాక్ట్ కింద పనిచేయడం ఏంది, అది అందరూ ఆలోచించాల. యూత్ ముఖ్యంగా యూత్ ఆలోచించాల. మనకు జాబ్ ఉంటే మనం ఆర్థికంగా తక్కువగలం, మనకు జాబ్ లేకపోతే ఏం తక్కువలేము. అది ఒకటి బాగా ఆలోచించండి. ఊర్లో పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఎవరైనా సరే రాబోయే తరాలు మనకు బాగుండాలి అంటే మనకు ముందు కావాల్సింది ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంటే మనకు లేకుండా పోతుంది. ఆ ఎంప్లాయ్మెంటే మనకు లేనప్పుడు మనకి ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇంత అవసరమా చెప్పండి. మనకు ఎంప్లాయ్మెంట్ కావాలనేసి మనం ఆ రోజు ఫ్యాక్టరీ కావాలనుకున్నాం. ఇంకోటి, మనము యూసీఎల్కి వ్యతిరేకం కాదు, మనకు కావాల్సింది యూసీఎల్లో ఉద్యోగాలు కావాలి. ఆ దాంట్లో పనిచేసే ప్రైవేట్ సంస్థలు లిమిటెడ్ కంపెనీలు ఏవేవి ఉన్నాయో వాటిలో కూడా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.